ఎస్కే మోకాలు నొప్పులు బాడీ పెయిన్స్ నడచలేకున్నాము అనేది వచ్చేస్తుంది. మామూలుగా వంట చేద్దామన్నా కూడా గ్యాస్ దగ్గర మేము కట్టెల పొయ్యి మీద చేయట్లేదు, ఏం లేదు. గ్యాస్ దగ్గర కూడా చేయాలి అంటే కొద్దిసేపు దోశ వేయాలన్నా కూడా కొద్దిసేపు వేసి కొద్దిసేపు పక్కన నుంచి కూర్చునే పరిస్థితి చాలా మందికి ఉంది. మీరు చెప్తున్నారు ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి మేడం, వంగలేరు లేయలేరు, కూర్చుంటే వంగలేరు లేకపోతే లేస్తే కూర్చోలేరు, ఎక్కడికి వెళ్ళినా స్టూల్ కావాలి కూర్చోడానికి. ఇప్పుడు చాలా మంది మనము వెళ్ళామంటే ఒక అందులో ఒక 10 మందిలో నలుగురు అన్న స్టూల్ వేసుకుని ఎంత వస్తుంది పరిస్థితి అంటే సన్ ఎక్స్పోజర్ లేదు మనకి. ఇప్పుడు పాత కాలంలో మనము చక్కగా ఎండలో కూర్చొని పనిచేసాం, గంటలు గంటలు పనిచేసాం. అవును మేడం, వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ద్వారా సన్ నుంచి వచ్చేటువంటి కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మనలో కొన్ని జబ్బులని, అంటే సన్ రేసెస్ లో మనకి 7 కలర్స్ ఉంటాయి, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క జబ్బుని తగ్గిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి కాల్షియం విటమిన్ డి అనేది బాగా వస్తుండడం వల్ల కాల్షియం అనేది ఉత్పత్తి అవుతుంది బాడీలో. ఇప్పుడు మన బోన్స్ లో తీసుకుంటే అసలు బోన్ డెన్సిటీ ఎంత తక్కువగా ఉందంటే, మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం బోన్ డెన్సిటీ అనేసి సాంద్రత ఎంత ఉంది అనేది చూస్తే చాలా మందికి కూడా పలచబడిపోయినాయి లోపల మొత్తం ఆస్టియోపోరసిస్, అంటే బోన్ అనేది తన సాంద్రత కోల్పోయింది. ఇప్పుడు సన్ కి ఎక్స్పోజర్ లేదు, అలా ఎప్పుడు ఇండోర్స్ లోనే ఉంటాము, ఎప్పుడు ఆర్టిఫిషియల్ లైట్స్ లోనే ఉంటాము, ఎల్ఈడి లైట్స్ లేకపోతే మామూలు లైట్స్ లోనే ఉంటాము. చల్లగా గాలి వద్దు, బయట ప్రకృతితో సంబంధం వద్దు, అసలు బయటకి వెళ్ళేదే వద్దు. ఎంతసేపు చూసుకున్నామా, ఇంట్లో ఉన్నామా, అవి టైం అయిపోయిన తర్వాత బయట వాకింగ్ కి వెళ్ళడము, అట్లీస్ట్ మీకు మార్నింగ్ కుదరలేదు, ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో అయినా వెళ్ళొచ్చు. సో ఆ టైం కూడా వెళ్ళట్లేదు, ఆ టైంలో సీరియల్స్ అంటారు, తర్వాత మొబైల్ అంటారు, స్క్రీన్ కి అతుక్కుపోతారు, ఈ లోపల పిల్లలు వస్తారు, వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ హోమ్ వర్క్స్ ఉంటాయి, టైం లేదు, టైం లేదు. ఎక్కువ మంది చెప్పారు అదే మేడం, ఇంట్లో వర్క్ చేసుకుంటా సీరియల్ చూడడం టైం అయిపోతుంది, దానికి ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది అంటారు. ఇక్కడ వంట చేయక అక్కడ సీరియల్స్ వస్తూ ఉంటాయి, అవి మిస్ అవుతాయి, ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు, ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఇందాక మీరు చెప్పారు మామూలుగా ప్రతి ఒక్కరు ఎండలో కూర్చోవాలి అని చెప్తున్నారు, 7 రకాలుగా ఉంటుంది ఎండ అని చెప్తున్నారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జబ్బు నయం అవుతుంది అంటారు, ఏ టైమింగ్స్ ఫాలో అవ్వాలి మేడం? యూజువల్ గా మనకి సన్ రైస్ అవుతుంది కదా, సన్ రైస్ అయినప్పటి నుంచి ఒక 45 మినిట్స్ టు 1 అవర్ మార్నింగ్, ఎన్ని గంటల నుంచి మేడం? అది ఏ రోజు సన్ రైస్ ని బట్టి మనకు క్యాలెండర్స్ ఉంటుంది కదా, దాని ప్రకారం మనం చూసుకోవచ్చు. జనరల్ గా ఒక సీజన్ కి మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అప్రాక్సిమేట్ గా 45 మినిట్స్ కూర్చోవాలి. ఒకవేళ మాకు మార్నింగ్ పిల్లలది బాక్సెస్ ఉంటాయండి, మేము స్కూల్ కి ప్రిపేర్ చేసుకోవాలా, కుదరదు, మేము వర్క్ కి వెళ్ళాలా, వర్కింగ్ ఉమెన్ అన్న వాళ్ళు ఈవినింగ్ వీలైతే 45 మినిట్స్ బిఫోర్ సన్సెట్, సన్సెట్ ముందు ఒక 45 మినిట్స్ కన్నా ఆ కిరణాలకు మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఇంకొక పాయింట్ చెప్తాను నేను ఇక్కడ. ఇలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ సింథసైజ్ అవుతుంది బాడీలో, ఈ మెలటోనిన్ మన నిద్రకి బాగా హెల్ప్ చేస్తుంది నిద్రకి. సో ఎవరైతే సన్ లో మనకి ఎక్స్పోజర్ ఉన్నారు, కనీసం ఒక 10 to 15 మినిట్స్ ఉన్నారనుకోండి, మెలటోనిన్ అనేది ఉత్పత్తి అయినప్పుడు రాత్రి మనకి చక్కగా నిద్ర వస్తుంది. ఏ టాబ్లెట్స్ చెప్తున్నారు కాబట్టి 100% ట్రూ. చాలా మంది చెప్పే ప్రాబ్లం అదే, నిద్ర పట్టట్లేదు మాకు, రాత్రి 11 వరకు మేలుకున్నా, 2 వరకు మేలుకున్నా, నిద్ర రాలేదు, ఊరికేనే పరుగు పొందుతూ ఉన్నాను కానీ నిద్ర పట్టట్లేదు అని చెప్తూ ఉంటారు. దానికి కూడా వాళ్ళు ఒత్తిడి అంటారు, దీనికి ఒత్తిడి కాదు, దీని ఒత్తిడి అయితే కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, సన్ ఎక్స్పోజర్ ఉంటే మనకి మెలటోనిన్ బాగా వస్తే ఖచ్చితంగా మనకి అది ఒక స్లీప్, ఇట్స్ ప్రూవన్ బియాండ్ డౌట్ అది, మెలటోనిన్ స్లీప్ ఇంట్రూజర్, మంచిగా మెలటోనిన్ ఉంటే స్లీప్ బాగా టైంకి వస్తుంది. ఇంకొకటి చేసే తప్పు ఏంటంటే చాలా మంది రాంగ్ టైంలో ఫుడ్ తీసుకోవడం, రాత్రి లేట్ గా 9 కి 10 కి అలా ఫుడ్స్ తీసుకుంటాం మనం. 6:30 లోపల 7 లోపల మాక్సిమం 7 లోపల మీరు గనక మీ భోజనం చేయగలిగితే, చెయ్యాలి కూడా అది చెప్పారు, కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సైన్స్ ఉంది వెనక, ఎందుకు 6:30 లోపలే భోజనం చేయాలి. మనం లేట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే 6:30 లోపల చేస్తామో మన ప్రాణశక్తి ఉంటుంది మన బాడీలో, లైఫ్ ఫోర్స్ అంటారు, అంటే అదే మనల్ని నడిపిస్తుంది. ఈ లైఫ్ ఫోర్స్ అనేది మనకి పడుకునే లోపల, ఒక 10 కి పడుకున్నాం అనుకోండి, 3 అవర్స్ లోపల మనం తిన్నదంతా అరిగిపోతుంది,
అరిగిపోయినామనుకోండి మన ప్రాణశక్తి ఫోకస్ ఎక్కడికి మారుతుంది, మన మార్నింగ్ నుంచి ఏదైనా వేరెంట్ ఎయిర్ అయింది, ఏదైనా బాడీలో రిపేర్ వచ్చింది, ఏదైనా బాడీలో కొత్త సెల్ ఫామ్ కావాలి, కొత్త ఎనర్జీ రావాలి అంటే నైట్ చేసుకుంటుంది. అది అంత క్లీనింగ్ వర్క్ అంతా నైట్ చేసుకుంటుంది. నువ్వు ఇప్పుడు 9కి 10కి తిన్నావనుకో, దాని పని అది అప్పుడు ప్రాణశక్తి అరిగించుకోవడంలో వెళ్తుంది. అరిగించడంలో వెళ్తే అది నీకు మిడ్ నైట్ వరకు 12-1 వరకు అరిగిస్తానే ఉంది అనుకోండి. నువ్వు తిన్న ఫుడ్ ఇంకా దానితో బిర్యానీ తిన్నారనుకోండి, దాని పని పాపం ఇంకొక 2 గంటలు ఎక్కువ అయిపోయింది.